ఓకే వెల్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ హా టుడేస్ నోటిఫికేషన్ ఈజ్ రిగార్డింగ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ అండి దట్ ఈస్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీంట్లో ఉన్నటువంటి పోస్టులు అండ్ వాటి యొక్క ఎలిజిబిలిటీ సెలక్షన్ ప్రొసీజర్ అనేటువంటిది ఒకసారి చూద్దాం మనం అయితే దీంట్లో ఏమేమి పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫో ఉంది అని అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి దీంట్లో మేజర్గా వైడ్ వెరైటీ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి అవి వచ్చేసి ఆఫీసర్ ఉంది సీనియర్ ఆఫీసర్ అదే విధంగా మేనేజర్ ఇంజనీర్ సీనియర్ ఇంజనీర్ ఇట్లా ఎక్స్పీరియన్స్ బేస్డ్ పోస్టులు ఉన్నాయి మినిమమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ మాక్సిమం ఎక్స్పీరియన్స్ ఫోర్ ఇయర్స్ అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఏ పర్టిక్యులర్ స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి అది కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఇచ్చారండి ఒకసారి ఆ డీటెయిల్స్లోకి ఎంటర్ అవుదాం సి ఇక్కడ మేనేజర్ పోస్టులు ఉన్నాయండి ఈ మేనేజర్ పోస్టులు వచ్చేసి దీంట్లో కూడా గ్రేడ్ గ్రేడ్ ఉంది అదేవిధంగా కేటగిరీ ఉన్నాయండి అన్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఎక్స్ సర్వీస్మెన్కి కి ఇట్లా ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ దాంట్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఆ పర్టిక్యులర్ పోస్ట్ కి సంబంధించి ఎన్ని పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి గ్రేడ్ అదేవిధంగా అన్ రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ టోటల్ గా పోస్ట్లు ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇది

వన్ ఆర్మ్ బోత్ ఆర్మ్స్ వన్ లెగ్ బోత్ లెగ్స్ ఇట్లా కేటగరైజేషన్ అనేది ఉండదండి ఎవరెవరైతే అర్హుల వాళ్ళ గురించినటువంటి కాలమే అది ఇక్కడ మేనేజర్ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా మేనేజర్ మార్కెటింగ్ సీనియర్ ఇంజనీర్ అండ్ సీనియర్ ఇంజనీర్ దాంట్లో కూడా మళ్ళీ డివిజన్స్ ఉంటాయి కదండీ ఎలక్ట్రికల్ మెకానికలా ఇలా డివిజన్స్ అనేవి ఉన్నాయి ఎన్వైర్న్మెంటల్ ఇంజనీర్ సీనియర్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్స్ ఇట్లా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అన్నీ ఎన్ని ఉన్నాయనంటే రెండు వందల ఇరవై పోస్టులు ఉన్నాయండి అది కూడా దీంట్లో కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఈ కంప్లీట్ పోస్టులు వచ్చేసి ఈ మొత్తం కేటగిరీకి అన్ని కేటగిరీస్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా ఈ పోస్టులు వచ్చేసి ఏంటి అని అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ నేను చెప్పాను కదండి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజెబిలిటీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరెవరైతే అర్హులు అని చెప్పుకున్నాం కదండి అక్కడ బ్లైండ్ లో విజన్ డెఫ్ అని చెప్పుకున్నాం కదా దాని గురించినటువంటి అబ్రివియేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు దానితో పాటుగా ఏంటి అని అంటే మినిమమ్ పేస్కేల్ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది మినిమం ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదండి ఇంద ఇందాక ఇది వరకు మేనేజర్ మేనేజ్మెంట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ అండి మాక్సిమం ఈ అప్పర్ ఏజ్ లిమిట్ దీంట్లో కూడా రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారండి రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ పాటు వరకు అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అలా కాకుండా దానితో పాటుగా ఈ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి రిజర్వేషన్ కూడా అంటే రిలాక్సేషన్ కూడా డిఫరెంట్గా ఉంది మీరు ఐడెంటిఫై చేయొచ్చు అదేవిధంగా మినిమం ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మేనేజర్ పోస్ట్కి మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అని అంటే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఈ విధంగా కేవలం ఈ ఒక్క పోస్ట్ మాత్రమే కాదండి అన్ని ఇచ్చినటువంటి అన్ని పోస్టులలో కూడా మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ ఉందండి మ్యాక్సిమమ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఎంత అడుగుతున్నారు అంటే ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి మేజర్ అంశం ఏంటి అంటే ఏజ్ లిమిట్ ఎంత అని అడుగుతున్నారు ఏజ్ లిమిట్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ రెండు మేజర్ దాని తర్వాత అసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి వాటిని చూసుకోవాల్సినటువంటి వీలుంటుందండి అదేవిధంగా ఇవన్నీ కూడా గ్రేడ్ని బట్టి దాని యొక్క గ్రేడ్కి ప్రతి గ్రేడ్కి సంబంధించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా ఎవరెవరు ఏ డిగ్రీ కలిగినటువంటి విద్యార్థులు దీనికి అర్హులు ఏ ఏ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి మొత్తం టోటల్గా దీంట్లో ఇచ్చారంటే యూ కెన్ ఐడెంటిఫై వై బికాస్ దెర్ ఆర్ ఇన్యూమరబుల్ థింగ్స్ కాబట్టి వి ఆర్ నాట్ గోన్ ఎక్స్ప్లెయిన్ అదేవిధంగా దీనితో పాటుగా అసలు సెలక్షన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఏ విధంగా ఉండబోతుంది దీనితో పాటుగా మీకు పే స్కేల్ బేసిక్ పే స్కేల్ ఇచ్చారండి మినిమం పే స్కేల్ ప్రొబేషనరీ పీరియడ్ అన్నటువంటిది వన్ ఇయర్ ఉంటుంది దాని తర్వాత పే స్కేల్ అన్నటువంటిది ఒరిజినల్ పే స్కేల్ స్టార్ట్ అవ్వబోతుంది అప్పటి వరకు మినిమమ్ బేసిక్ పే స్కేల్ ఎంత ఉంటుందో అంత వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే రెగ్యులర్ బేసిస్ లో ఎవరైతే ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ డిగ్రీ వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారండి అదేవిధంగా దానితో పాటుగా ఇంకా అసలు సెలక్షన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఏ విధంగా ఉంటుంది సి ఇక్కడ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దీంట్లో కూడా రిలాక్సేషన్ ఉందండి అంటే రిజర్వేషన్ని బట్టి కూడా ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంత పర్సంటేజ్ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అని కూడా ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ నార్మల్గా అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిలాక్స్డ్ పర్సంటేజ్ ఎంత అంటే సిక్స్టీ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ ఫిజికల్లీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి నార్మల్గా అయితే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి అని ఇచ్చారు క్వాలిఫై మార్క్స్ వీళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశానండి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది దీనికి తో పాటుగా ఇంకా ఏంటి అని అంటే ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ పాటు ఉంటుంది థర్టీన్ ఇయర్స్ అయితే ఓబీసీ ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళల్లో కూడా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళల్లో కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది కదండి అలాంటి వ్యక్తులకి మళ్ళీ ఈ కేటగిరీ వైజ్ ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది రిలాక్సేషన్ అన్నటువంటిది మారుతుందండి ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అదేవిధంగా దీనికి సంబంధించి సి మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్ అండి మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ దట్ ఈ ద థింగ్ పేస్కేల్ విషయానికి వచ్చేసరికి పేస్కేల్ మీకు వన్ ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత పేస్కేల్ సెవెంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్ రూపీస్ వరకు రావచ్చు పర్ మంత్ అదేవిధంగా ఇనీషియల్ బేసిక్ పే అయితే ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నప్పుడు ఇనీషియల్ బేసిక్ పే మీకు సెవెంటీ థౌజండ్ వరకు కల్పిస్తారు అదేవిధంగా నార్మల్ అది ఈ త్రీ గ్రేడ్ వాళ్ళకి ఈ టూ గ్రేడ్ వాళ్ళకైతే సిక్స్టీ టూ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఈ వన్ గ్రేడ్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఇనిషియల్ బేసిక్ పే అనేటువంటిది వ్యారీ అవుతుంది డిఫర్ అదేవిధంగా దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనంటే అండ్ ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి ఎవరెవరికి ఎంతెంత ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది అని అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ నుంచి మినహాయింపు లభించిందండి మిగతా అన్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఎంత అనంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అన్నటువంటిది ఉందండి అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ కూడా డిఫర్ అవుతుందండి ఎందుకు అనంటే ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది వేరే అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని అంచనా వేసుకుని గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి అదేవిధంగా లెవెల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది కూడా వేరి అవుతూ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఈ సెలక్షన్ ప్రొసీజర్ అన్నటువంటిది ఉందండి ప్లేస్మెంట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళందరికీ టూ హండ్రెడ్ రూపీ ఫీ అండి మిగతా వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దేవర్ ఎగ్జప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఫీ అయితే అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి జూలై సెవెంత్ని స్టార్ట్ అయిపోయాయి బట్ లాస్ట్ డేట్ టు అప్లై ఎప్పుడు అనంటే ఆగస్ట్ ఫిఫ్త్ వచ్చేసి లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ థింగ్ అండి అయితే ఎవరైనా రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ ఉంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలి తర్వాతే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఫీ పేమెంట్ అదేవిధంగా అండ్ నీడ్ నాట్ టు క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్ టు సబ్మిట్ హార్డ్ కాపీ హార్డ్ కాపీ ఏమీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదండి అన్నీ కూడా మీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఉన్న అదేవిధంగా మీరు సో అండ్ సో స్ట్రీమ్లో క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి దానినే దానిని అంచనా వేసుకొని వాళ్ళు మీ సెలెక్షన్ ప్రొసీజర్ కోసం అని చెప్పేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మిమ్మల్ని మిమ్మల్ని పిలుస్తారు దట్ ఈస్ అ థింగ్ అండి అయితే ఈ విధంగా డాక్యుమెంట్స్ వీళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా టూ త్రీ డిగ్రీస్ కలిగి ఉంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వాటిని కూడా పెట్టాల్సి ఉంటుంది కరెంట్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఇది వరకు పని చేసి ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంటారు కదండి ఎవరైనా అలాంటి వ్యక్తులు పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇంకా వీళ్ళు అడిగినటువంటి ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా పొందుపరచాలి దీనితో పాటు ఈ హెల్త్ మెడికల్ ఫిట్నెస్ ఇది కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారండి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ ఎవరైతే విల్ బి కన్సిడర్ ఫర్దర్ సెలెక్షన్ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిలింగ్ ఆల్ క్రైటీరియా వీళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసినటువంటి క్యాండిడేట్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ దానిని బేస్ చేసుకొని రేషియో వైజ్ వీళ్ళు ఈ కాలింగ్ అన్నటువంటిది ఉంటుందండి సెలెక్షన్ ప్రొసీజర్ స్క్రీనింగ్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే కంప్లీట్ డీటెయిల్స్ని ఆధారితం చేసుకొని స్క్రీనింగ్కి కాలింగ్ వస్తుంది అదేవిధంగా నెంబర్ ఆఫ్ రౌండ్స్ అన్నవి డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ దానిని బట్టి నెంబర్ ఆఫ్ రౌండ్స్ గ్రూప్ డిస్కషన్స్ ఉండొచ్చు అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు బిఫోర్ సెలక్షన్ ప్రొసీజర్ ఒక్కొక్క క్యాడర్కి ఒక్కొక్క వే ఆఫ్ సెలెక్షన్ అన్నటువంటిది ఉంటుందండి సీనియర్ ఆఫీసర్ అయితే దీంట్లో పీఈటీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క సెలక్షన్ ప్రొసీజర్ అన్నవి ఉంటాయి ఈ విధంగా కంప్లీట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు మేము దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మేము ఇస్తామండి ఫైనల్ డేట్ వచ్చేసి ఎప్పుడు అనంటే ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ అప్లికేషన్ డేట్ అండి ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి వీళ్ళు ఇచ్చారండి అండ్ ఇంకా దీనికి సంబంధించి ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉన్నాయని అంటే ఈ పీడిఎఫ్ కూడా మేము ఈ వీడియో ద్వారా అప్లోడ్ చేస్తామండి దాంట్లో మీరు యూ కెన్ గో త్రూ పీడిఎఫ్ వన్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అంటిల్ దెన్ విల్ బి మీటింగ్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ